అలా ఎక్స్పీరియన్స్ కోట్లో చెప్తారు, వినండి గాయస్. చెప్పినా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తానికి ఫిలిపీన్స్ వాళ్ళు? చెప్పు చెప్పు. హాలిడే అయితే వస్తారు అంటే హాలిడే ఫ్రైడే హాలిడే కాబట్టి ఇంకొంత వస్తారు. ఓకే ఓకే. ఎవడు రీడు తప్పి వచ్చినట్ట అమ్మా. గేమ్స్ ఆడుతున్నారు అనమాట ఫిలిపీనీస్ అనమాట వీళ్ళు కూడా. వాలీబాల్ ఆడుతున్నారు. ఫస్ట్ వాలీబాల్ చూడండి, తర్వాత పక్కన వీళ్ళని ఎవరు చూడరు, ఇడు ఒకరన్నా ఉన్నాడేమో. ఎక్కడన్నా కొడుకులు అనుకున్నారు, కోట్లు ఉండదు చూడు, ఒక్కడన్నా ఉన్నాడు పాపం. ఈ పక్క చూడు, ఇక్కడంతా మన తెలుగు వాళ్ళు అండ్ ఫిలిపీన్స్. ఫిలిపీన్ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు తెలుసా? అసలు వాళ్ళని లెక్క పెట్టలేము అనుకుంటా, అంతా ఈగలు కదా అంటున్నారు గైస్ వాళ్ళు. ఎక్కడ చూసినా ఆ పక్కన ఉన్న వాళ్ళంతా ఫిలిపీన్సే. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ పక్క ఒక స్టేడియం ఉందన్నమాట, అదిగోండి అక్కడ స్టేడియం అనమాట, చాలా పెద్దది గైస్. ఇక్కడంతా వాళ్ళకి వీళ్ళు క్రికెట్ ఏం రావు అని కొత్త ఫుట్బాల్ అవి మాత్రం ఆడుకుంటారు అంతే గైస్ వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా బీచ్లో అందరు కొంతమంది మునిగడానికి వచ్చినారు, కొంతమంది ఫోటోలు తీసుకునే వచ్చినారు, కొంతమంది వాళ్ళైతే అదిగో చేపలు పడుతున్నారు చూడండి. చేపలు పట్టే ఆయన కనిపిస్తున్నాడా, చేపల సంసారం అది. అది చూడండి గైస్, అది బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర దగ్గర 35 కిలోమీటర్స్ ఉంది గైస్. అది చుట్టుకారం రౌండ్గా ఏం చేస్తుంటారు తెలుసా? ఏం చేయట్లేదు, అందుకని చెప్తాను. అన్న డ్యాన్స్ చేస్తాను గాయస్, ఉత్సాహం ఉంది. చూడండి గాయస్ టవర్ చూడండి, బిల్డింగ్స్ చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏమైనా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు గాయస్ బాగానే, ఇబ్బంది ఏముండదు. అంతా వీళ్ళు ఎక్కువ తిరిగేదానికి వస్తారు గాయస్. ఇంకా ఎక్కువ ఫ్రైడే అంటే మన ఉత్త ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు, ఫిలిపీన్స్ వస్తూనే ఉంటారు ఇంతసేపటికి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కోట్లో చెప్తారు, వినండి గాయస్. చెప్పినా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తానికి ఫిలిపీన్స్ వాళ్ళు? చెప్పు చెప్పు. చెప్పు 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 చెప్పు. వెనకాల ఉండి వద్దు, ముందరి నుంచే పుట్టనే చెప్పు. నా చెప్పనా వినా. రైట్, బాగా వస్తుంది ఫ్రేమ్, బాగుంది నిజం, నిజంగా బాగుంది. నా చెప్పు. ఇండియన్స్ ఫిలిపీన్స్ ఎక్కువ ఇక్కడ బీచ్లకల్లా వచ్చి. ఓకే, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? గేమ్స్ ఇక్కడ ఆడే వాళ్ళు ఎవరు ఉంటారన్నమాట, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ లేకపోతే కువైట్ వాళ్ళ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు రారంట. ఓకే, ఇంకా ఇక్కడ ఫుట్బాల్ ఆడేది ఎవరు ఆడతారు ఎక్కువ మ్యాక్సిమం? ఇది కువైట్లో స్టార్టింగ్ పాయింట్, ఇదంతా కువైట్లో. ఇదంతా కువైట్ సిటీలో ఒక భాగమైంది మాలియా. ఆ మాలియాలోనే బీచ్ సైడ్ ఉండే వాళ్ళంతా తెలుగు వాళ్ళు, ఫిలిపీన్స్ వీళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడికి వస్తా అంటారు. ఓకే, అర్థమైందా గాయస్. ఇక్కడికి ఇంకా ఎక్కువ ఎవ్రీ ఫ్రైడే అయితే చాలామంది వస్తారు, ఎందుకంటే హాలిడేస్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం హాలిడేస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది వస్తారు గాయస్. అదే ఫ్రైడే హాలిడే కాబట్టి వైక్. అంటే ఏంది శుక్రవారం సెలవు అంటే ఏంది, హాలిడే కదా? హాలిడే కా, హాలిడే అయితే వస్తారు అంటే హాలిడే ఫ్రైడే హాలిడే కాబట్టి ఇంకొంత వస్తారు. ఓకే ఓకే, మీరు ఎలా చెప్తే అలాగనే గురువు గారు. బాలి లేదండి గాయస్, ఆడుకుందామంటే ఎంత అన్యాయం ఇది. చూడండి గాయస్ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బలి ఉంది గాయస్. అసలు ఈవినింగ్ టైంలోనే ఇట్లా ఉందంటే ఇంకా కొంచెం నైట్ టైంలో ఎలా ఉంటుందో చూస్తారా? నైట్ టైంలో పాటలు ఏం లాగద్దు నువ్వా. చూడండి గాయస్, ఇంత ఆహ్లాదమైన ఆహ్లాదకరమైన ప్రదేశం గాయస్ ఇది. ఈయన లోతుని గ్రహించి ఇది ఎన్ని కిలోమీటర్ల లోతు ఉంది అనేది దాన్ని పరిశీలిస్తున్నాడు గాయస్. చూడండి, పరిశీలించడానికి ఎలాంటి ప్రక్రియను కొనసాగుతున్నాడు. ఓ, ఇలా కంటి చూపుతున్నా కనిపెట్టగలుగుతున్నారా ఈ మధ్యన? ఓకే నైస్. ఓకే
పాటలు వినలేదా నువ్వా? చూడండి గాయ్స్, బీచ్ లోకి వచ్చామన్నమాట. బీచ్ దగ్గర ఏందో చేప అండి గాయ్స్. చేప ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఏదో పాప పిల్లడు యూట్యూబ్ కొత్తగా చేస్తున్నాడు, ఏమన్నా కొంచెం చెప్దామని ఏం లేదు. కూర్చున్నారు ఏదో చేపలకు టైంపాస్ కదా, గింజలు వేస్తాను. ఎట్ట వెళ్తాయి టైంపాస్ గింజలను ఆస్వాదిస్తున్నారు గాయ్స్. వెళ్తాన్నాం గాయస్, ఇంక ఇక్కడ నుంచి మా అన్న ఆడ వాలీబాల్ ఆడుతున్నాడు, ఇది ఉడుకోపోతున్నాడు. చూడండి గాయస్, అందరు ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు అనమాట. పిలిపినీసే అనమాట వీళ్ళు, ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. ఫస్ట్ వాలీబాల్ చూడండి, తర్వాత పక్కన అరే ఏమి హెల్త్ వాలేదా, ఎందుకంత హెవీ ఆడుతున్నావు గాయస్? ఇదంతా పిలిపినీసే గాయస్. ఇంకా ఈ పక్కన అయితే ఈ పక్కన మెయిన్ వాలీబాల్ ఆడుతున్నారే, పెద్ద కామెడీగా ఉంది. ఇక్కడ మన వాళ్ళు ఆడుతున్నారు, కాకపోతే వెళ్ళిన ఎవరు చూడరు నాకు తెలుసు. ఇక్కడ ఎవరు వెళ్ళిన ఎవరు చూడరు గాయస్. ఈ పక్కన వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళనైతే అందరు చూస్తారు. ఎందుకంటే తొంగి తొంగి చూస్తాను మరి ఎవరన్నా, వీళ్ళనైతే అందరు చూస్తారు. ఏమని పన్నెండు ఐదు పాయింట్ అవుతుంది, ఐదు పాయింట్ అవుతుంది. సూపర్ రా బిడ్డ, నువ్వు నువ్వు సూపర్ రా. అయినా ఆ మూడు నుంచి మూడు చేయొచ్చు, ఈ క్లాస్ చేస్తారు ప్యాంట్. హోరా హోరీగా కొనసాగుతున్న ఈ ఫుట్బాల్ వాలీబాల్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వాలీబాల్ ఇదేంది ఇదేంది బలి ఉంది ఇదేందో రే. ఫస్ట్ టైం ఒక ఆమె ఇంకా రెండు సార్లు ఆడుకోమను ఒకదానివి పోనీ కాదు గాయస్. పాపం ఈడ మగబిడ్డలు బంగారట బిడ్డలు మాలాంటోళ్ళు ఆడుతా ఉంటే వీళ్ళని ఎవరు చూడరు. ఇడుదల ఒకరన్నా ఉన్నాడేమో, ఎటన్నా కూడా అనుకున్నారు కోట్లు ఉండదు. చూడు ఒక్కడన్నా ఉన్నాడు పాపం, ఈ పక్క చూడు మీ అమ్మ ఆ పక్కన ఎవరు ఉన్నారో కూడా కనపడినంతగా ఉన్నారు గాయస్. ఇక్కడ
ఇది సంసారం మామూలు ఉండదు మామూలుతో చూడండి. మళ్ళీ ఏం పెద్ద దూరం కూడా లేదు, ఈ నుంచి రెండు అడుగులే. ఎవరు పోనీ ఒకటి ఒకసారి తిరిగి చూస్తారంటే ఒకడు చూడు బా ఆవకాయ చూస్తారు. ఇది కామెడీ అంటే చూడండి గైస్. అమ్మో ఎందుకులేండి వీళ్ళు బాగా తలుచుకుంటే ఏదో బాగా వేస్తాను బాయ్. ఏమైంది స్టెప్ సైడ్ కూడా లేదా? సెకండ్ పాస్ ఎవరిది అవ్వలేదనా? అయిపోయిందా? అయిపోయింది కాదు సంసారం చదరంగం బాయ్. చాలు 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 ఎవడు ఇట్టున్నాడు ఏంది ఎవడున్నావాడు ఎవడు రీడు తప్పి వచ్చినాడట అమ్మా. అది వచ్చేసి స్టేడియం గాయస్, లోపల అంతా ఇండోర్ అనమాట. లోపల వాలీబాల్ ఫుట్బాల్ అన్నీ ఉంటాయి గాయస్. నేను కూడా వెళ్ళలేదు, వెళ్తచ్చో లేదో కూడా తెలియదు నాకు. ఏమో గాయస్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీక్లో తెలుసుకొని మళ్ళీ చెప్తా. అందరూ ఫోటోలు అది ఇది చేస్తాను అదంతా. లొకేషన్ చూడండి గాయస్ ఎట్లా ఉందో.